ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ఒక్కొక్క క్వశ్చన్ కి 4-4 ఆన్సర్స్ లాక్ చేసాం. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయాలి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో నుంచి మీరు ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు పెట్టినటువంటి డబ్బులు ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ వస్తుంది మీకు, లేదంటే పోతుంది. అండ్ అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే 2 టైమ్స్ అవుతుంది, లేకపోతే పోతుంది. రండి మీ డబ్బులు తీసుకొని, మీరు కూడా మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. ఓకే రెడీ, ఫస్ట్ క్వశ్చన్. ఆదివారం ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ నేను స్టూడెంట్స్ అడుగుతాను. థియేటర్ లో కార్నర్ సీట్స్ రద్దీగా ఉంటాయి. కార్నర్ సీట్లు రద్దీగా ఉంటే మీరు కార్నర్ సీట్ కి ఎందుకు వెళ్తారమ్మా? అందమైన అమ్మాయి ఇంటి ముంగట ఉంటాయి. ఆప్షన్స్. ఆదివారం ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది? 1 చికెన్ షాప్, 2 సెలూన్ షాప్, 3 వైన్ షాప్, 4 పార్క్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆదివారం ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది? చికెన్ షాప్, సెలూన్ షాప్, ఇమాన్యుయల్. చికెన్ షాప్, సెలూన్ షాప్, వైన్ షాప్, పార్క్స్. వేర్ యు గో సండే విత్ యువర్ లవర్? విత్ యువర్ లవర్ అరే లవర్ లవర్ నీయే. ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ సోలో ఒక్కడ వెళ్ళి పార్క్ లో ఏగలు వెళ్తావా? ఓ జహా పే ఓ జ్యాదా క్రౌడ్ హై, క్రౌడ్ హై. 1,55,000 ఉంది మీ దగ్గర. హౌ మచ్ యు వాంట్ టు పుట్? 20,000. ఓకే, 20,000 వైన్ మీద పెట్టారు మీరు. ఇది రైట్ ఆ రాంగ్? అంతే రాంగ్. రాంగ్. ఎంత? 100,000. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 100,000 పెట్టారు. ఒకవేళ మీరు చెప్పిన వైన్ కరెక్ట్ అయితే మీకు 3 వస్తుంది, మీకు అయితే 2 వస్తుంది. చూద్దాం ఏది కరెక్ట్. సో ఐఎమ్ సారీ, మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. మీ 20,000 పోయింది అండ్ మీరు పెట్టిన 100,000 2 లక్షలు అయింది. కంగ్రాచులేషన్స్. సెకండ్ క్వశ్చన్. ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు త్వరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు చెప్పండి అమ్మా? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు. ఆప్షన్స్. ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు త్వరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు? 1 మందు అలవాటు ఉన్నవాళ్ళు, 2 బాగా చదువుకునే వాళ్ళు, 3 షాపింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు, 4 కలిసి క్రికెట్ లాంటి గేమ్స్ ఆడేవాళ్ళు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు త్వరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు? మందు అలవాటు ఉన్నవాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు. ఎందుకు ఊరికే నొక్కుతావు, డబ్బులు పోగొట్టుకుంటావు? మా అలవాటు. మా తాత 10 ఎకరాలు బాగొట్టాడు, అడిగావా? మందు అలవాటు ఉన్న వాళ్ళు తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్స్ తొందరగా చేసేస్తారు. తొందరగా ఎంత పెడతావు? 35,000. వీళ్ళు రైట్ అనుకుంటున్నారు, రాంగ్? వీళ్ళది ఐ థింక్ రైట్. రైట్. ఎంత పెడతారు? మేము 50 పెడతాం. ఓకే, మందు రైట్ అని పెట్టారు వీళ్ళు. చూద్దాము ఎవరు గెలుచుకో, అంటే గెలిస్తే ఇద్దరికి, లేకపోతే లేదు. రైట్ ఆన్సర్. మీ
35,000 3 times పెరిగింది అండ్ మీకు 3,000 మీకే ఎక్కువ వచ్చింది. 50,000 పెట్టారు కాబట్టి అదిగోండి తీసుకోండి 2 times పెరిగింది. మూడో క్వశ్చన్, ఏ న్యూస్ విన్నప్పుడు మనం దానిని గుడ్ న్యూస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం? గుడ్ న్యూస్ విన్నప్పుడు చెప్పండి. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పుడు. అయ్యింది కదమ్మా 3 సంవత్సరాలు కోవిడ్ పుణ్యమా అని. ఫ్రెండ్ వాళ్ళ వేరేతో లేచిపోయినప్పుడు. చూసావా నీ లైఫ్ చూసుకొని ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారో బేబీలో. మనం ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి మన ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు. అన్ని పాస్ అయ్యి ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు. మీరు చెప్పండి, మీరు మీకేంటి ఎవర్? వాట్ ఈస్ యువర్ గుడ్ న్యూస్? యు ఆర్ ప్రెగ్నెంట్. Sometimes when I go to school, then I got to know that the school has been cancelled. ఇదంతా చెప్పే బదులు స్కూల్ కి హాలిడే ఇచ్చినప్పుడు అని చెప్పండి. When do you feel happy? When I pass my exams unexpectedly. You're studying now? Yeah, which class are you studying, Nana? 9th class. No, I just completed my graduation. options. ఏ న్యూస్ విన్నప్పుడు మనం దానిని గుడ్ న్యూస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం? 1, కాలేజీ ఆఫీస్ కి హాలిడే ప్రకటించినప్పుడు. 2, పెళ్ళం పుట్టింటికి వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు. 3, లవర్ ఇంట్లో ఎవరూ లేరు అని అన్నప్పుడు. 4, ఫంక్షన్స్ లో నాన్ వెజ్ పెడుతున్నప్పుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ న్యూస్ విన్నప్పుడు మనం దానిని గుడ్ న్యూస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం? కాలేజీ ఆఫీస్ కి హాలిడే ప్రకటించినప్పుడు, పెళ్ళం పుట్టింటికి వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు. కొట్రా కొట్రా. ఏజ్ బట్టి సి. ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు. కొంచెం రౌడీ పిల్లలు ఉన్నట్టు. ఎంత? 75 పెడతాం. ఏంటంటే లవర్ ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు. ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నా, అది చెప్పే లోపు నేను షో అయిపోతున్నా నీకు. వెన్ లవర్ సేస్ దట్ కోయి ఘర్ పే నహీ హై. ఆవో ఆవో అనగలే తుమ్ గోడ దూక్ ఆవో కదా. ఆనందాలను నమ్ముతున్నాం. 50,000 రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ రైట్ అని. ఓకే చూద్దాం. డబ్బులు పోయని. కాలేజీ ఆఫీస్ కి హాలిడే ప్రకటించినప్పుడు మీ డబ్బులు అంతా పోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎక్కువ మంది ఏ టైం తర్వాత చిల్ అవుతారు? మన 6 అయితే చిల్లే. వాడు పొద్దున్న నుంచి చిల్లే, 6 తర్వాత కాదు. నన్ను అడగరా, మీరు ఎప్పుడు చిల్ అవుతారు మేడం? ఏసీ వేసుకున్న తర్వాత. ఓకే ఆప్షన్స్, ఎక్కువ మంది ఏ టైం తర్వాత చిల్ అవుతారు? 1, 6 PM, 2, 8 PM, 3, 9 PM, 4, 12 PM. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎక్కువ మంది ఏ టైం తర్వాత చిల్ అవుతారు? 6 PM, 8 PM. ఆనంద్ ఆనంద్. 9 PM, 50. చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్ పడతా తిడతది, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. కంగ్రాచులేషన్స్. లాస్ట్ క్వశ్చన్ కి అందరూ కరెక్ట్ గా చిల్లయ్యేటువంటి టైం చెప్పారు కాబట్టి